సంగీత ప్రపంచానికి ఆయన చేసిన సేవ అంటే ఐ థింక్ ఇంకెవరు వల్ల సాధ్యం కాదు. ఎన్ని వేల వేల పాటలు వేరే వేల ఎన్నో భాషల్లో అండ్ ఆయన పాడుతుండడం ద్వారా యంగ్ టాలెంట్ని గుర్తించినాడు. సంగీతానికి ఎవరైనా ఈ కంటెంపరీ ఈ టైమ్స్లో ఎవరైనా ఇంత సేవ చేయడం మాత్రం మనం చూడడం ఏదో మన కుటుంబంలో ఒక వ్యక్తిగా అయిపోయాడు. అందరికీ పర్సనల్ లాస్ ఇది. సినిమా ప్రపంచానికి కదా ప్రతి ఒక్కరికి పర్సనల్ లాస్. నాకు నాకు ఇన్ పర్టికులర్ గోదావరిలో ఉప్పంగిన గోదావరి పాట పాడాడు. నేను డెఫినెట్గా పాడుతున్నప్పుడు ఆయన నేను నేర్చుకోవడం రావాలి వస్తుంది అని నేను కూడా అదే ఒప్పుతా ఉన్నాను. అండ్ అప్పటి నుంచి మాకు చాలా ఆప్యాయంగా పాల్గొని చూడాలి. మంచి సినిమా మంచి సంగీతం చేస్తున్నాం మంచి సినిమాలు చేస్తున్నాను. సో ఆయన లేకపోవడం పర్సనలీ నాకు పెద్ద లాస్. అండ్ సినీ ప్రపంచానికి అయితే ఆ లోటు పూడ్చలేని ఆయన ఆత్మ శాంతి గారు గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పాటను ఇష్టపడే వాళ్ళకి పాటను ప్రేమించే వాళ్ళకి ఈరోజు నిజంగా తృప్తిదనం. ఎస్పీబీ గారు మన మధ్య లేరు మన వేషం. నిన్న సాయంత్రమే ఆయనకి క్రిటికల్గా ఉంది అని చెప్పి చెన్నై న్యూస్ వచ్చినప్పుడు నిజం కాకూడదని భగవంతుడిని ఎన్నోసార్లు కోరుకున్నాను. చిన్నప్పటి నుంచి ఒక గురువుగా దైవంగా భావించినటువంటి వ్యక్తి ఆయన. ఆయన పాట వింటూ పెరిగాను, ఆయన పాటనే పాడుకున్నాను, ఆయన పాటతో ఇండస్ట్రీకి వచ్చాను. చివరిసారిగా నేను పలాసైన సినిమా కోసం ఆయన వెళ్ళి గురుగారు నాకు పాట పాడాలి అని చెప్తే తప్పకుండా అని చెప్పి ఆయన పాట విని నా రోజు కట్టం పట్టుకుని మరి ఎంత బాగా చేశారని అని చెప్పి ముద్దు చేశారు అని చెప్పాలండి. నా అదృష్టాన్ని కనీసం ఆయనతో చివరి పాట నేను పనిచేశానని ఒక అదృష్టం ఆ భగవంతురావు ఇచ్చాడు. సడన్గా ఇలాంటి ఈ సిచ్యువేషన్లో ఆయనకి జరుగుద్దని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే అమితాబ్ బచ్చన్ గారు లాంటి వ్యక్తే కరోనాను జయించి ఆయన బయటకు వచ్చారు. ఎస్పీబీ సార్ చాలా హెల్దీ పర్సన్, చాలా పాజిటివ్ పర్సన్, చాలా యాక్టివ్గా ఉంటారు. సో ఆయన్ని ఈ మాయదారి వైరస్ ఏం చేస్తుందని ఒక నమ్మకం. కానీ చివరికి అదే గెలిచింది, ఆ కరోనా గెలిచింది. సార్ వి రియల్లీ మిస్ యు సార్, వి రియల్లీ మిస్ యు. వీలైతే మళ్ళీ పుట్టండి సార్ ప్లీజ్. బాలసుబ్రహ్మణ్యం గారు ఆయన మన మధ్య లేరు అనే మాట చెప్పాలంటేనే చాలా బాధగా అంటే మనసు యాక్సెప్ట్ చేయట్లేదండి. ఎందుకంటే ఆయన పాటలతోనే కాదండి మాటలతో కూడా ఎంతోమందికి ప్రేరణ కలిగిన గొప్ప వ్యక్తి. ఒకటి మాత్రం చెప్పగలనండి, ఆయన రూపాన్ని దేవుడు తీసుకెళ్ళిపోయిన ఆయన శబ్దం మాత్రం ఎప్పటికీ శాశ్వతం, దాన్ని ఎవరు తీసుకెళ్ళిపోలేదు. సంగీతం అనేది ఉన్నంతకాలం ఆయన శాశ్వతంగా ప్రజలకు ఉండగలుగుతారు. అలాంటి వ్యక్తి ఈరోజు లేరు అని చెప్పాలి అంటేనే నిజంగా బాలు గారు ఇక మనకి కనిపించరేమో కానీ భారతదేశంలో ఏ మూలకు వెళ్ళినా ఆయన వినిపిస్తారు. ఎంతో గొప్పగా జరగాల్సిన ఆయన అంతిమయాత్ర ఎవరికి చివరి చూపు కూడా లేకుండా కావడం చాలా బాధాకరం. ఆయన ఆత్మకి భగవంతుడు శాంతి చేకూర్చాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయన లెగసీని వాళ్ళ అబ్బాయి శరణ్ ముందుకు తీసుకెళ్లాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.